దీవారాధములు కంటి పాపములే కాచి దయగల
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి యేసు ప్రభువారి జీవితము పరిచర్య ఈ వివరాలన్నీ జననంతో పాటు మరి మరణ పునరుద్ధానమును ఆయన వివరించాడు. ఈ అపొస్తల కార్యంలో ఆది సంఘములో ప్రారంభమైన పరిచర్యను మొదలుకొని ఆ పరిచర్య కొనసాగింపును గూర్చినటువంటి చరిత్రను లూకానే అపొస్తల కార్యముల గ్రంథంలో వ్రాస్తాడు. ఈ మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు ఈ మొదటి భాగంలో మరి లూకా సువార్తికుడు ఈ విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. మనకు తెలిసినటువంటి రీతిగా యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాక 40 రోజులు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. 40 రోజులు అంటే మరలా పెంతెకోస్తు 50వ రోజుకు వస్తుంది. అంటే 40 రోజులు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఒక 10 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉన్నది. అంతే అంటే వీరు ఎదురు చూడడం వేచి ఉండడం అనేటువంటి పని చాలా పెద్దది అని అనుకుని ఉండి ఉంటారు. కానీ మనం లెక్కలు వేస్తే యేసు ప్రభువారు తిరిగి లేచాక 40 రోజులు వారితోనే కనపడుతూ బోధిస్తూ వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు. కానీ మరి ఆయన ఆరోహణుడు అయ్యాక 50వ రోజుకు పెంతెకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహింపబడ్డాడు. సో దే బికేమ్ యాక్టివ్ అగైన్. వారు పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించబడిన తర్వాత మరల పరిచర్యను వారు తీవ్రముగా కొనసాగించారు. ఈ 10 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు వెయిటింగ్ అనేటువంటిది అసహనాన్ని సూచిస్తూ ఉంటుంది. సంఘం ఎప్పుడూ కూడా నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. కానీ పనిచేస్తూ ఉన్నప్పుడు కొంతకాలం వేచి ఉండండి అని అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటూ ఉన్నది. ఈ వెయిటింగ్ పీరియడ్ను మనము గమనించినప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్లో వాస్తవంగా దే ఆర్ నాట్ ఇన్యాక్టివ్. వారు మరి వెయిటింగ్ పీరియడ్ కదా, ఊరికనే ఉందాం, రిలాక్స్డ్గా ఉందాం, ఎంతకాలం వెయిట్ చేయాలనో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు అనుగ్రహింపబడతాడో అనేటువంటి ఇన్డిఫినెట్ దీన్ని వారు మైండ్లో ఉంచుకున్నారు. ఇన్డిఫినెట్ విషయాలను మైండ్లో ఉంచుకున్నప్పుడు వారు మరి కేవలం 10 రోజులు మాత్రమే ఇవ్వబడినది. మనం లెక్కేసుకున్నప్పుడు ఓన్లీ 10 డేస్. ఈ 10 రోజుల్లో జరిగినటువంటి మరి విషయాలు యాక్టివిటీస్ చూస్తే దే ఆర్ నాట్ ఐడిల్. సంఘము ఎప్పుడూ కూడా ఐడిల్గా ఉండడానికి వీలు లేదు. దే షుడ్ డూ సంథింగ్. ఇక్కడ మనము గమనించినప్పుడు వారు ఏమేమి చేసినారో మనం చూడవచ్చు. ఒకటి, యెరూషలేము వదిలిపెట్టిపోవద్దన్నారు. అంటే 10 రోజులు టూర్లేద్దాం అనుకుంటారేమో, మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి అనేటువంటి మాట 4వ వచనంలో ఈ అపోస్తల కార్యముల గ్రంథం 4వ వచనంలో అంటాడు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, దుకాణాన్ని మార్చొద్దు నాన్న. కొద్ది రోజులు హాలిడేస్ వచ్చినట్లు మీరు అటు ఇటు వెళ్ళవద్దు, యెరూషలేములోనే ఉండండి, నిలిచి ఉండండి. అది లూకా సువార్తలో కూడా అదే రాస్తాడు. అంటే యేసు ప్రభువారి మాటను లూకా 24:49లో చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారి మాటను లూకా తన
మొదటి గ్రంథంలో అంటే లూకా సువార్తలో వ్రాస్తాడు, ఈ స్థలంలో మనం చూసినప్పుడు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడి. నిలిచి ఉండడం వెయిటింగ్ పీరియడ్, మా ఇంతకుముందుగానే చెప్పుకున్నాం కొంచెం మన యొక్క పేషెన్స్ ఓపికను ప్రశ్నిస్తూ ఉంటుంది. వేచి ఉండడం అంటే ఇంకెప్పుడు ఇంకెప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మాకు అనుగ్రహింపబడతాడు అనేటువంటి వెయిటింగ్ అనేటువంటిది చాలా ఓర్పుకు సంబంధించినటువంటిది. అయినా అక్కడే ఉండండి, యెరూషలేములోనే ఉండండి. సో యెరూషలేములోనే మనం లెక్కేసిన ప్రకారం వాళ్ళకి తెలియదు 10 రోజులు అని, కానీ 10 రోజులు పీరియడ్, 40 రోజులు యేసుప్రభు వారు తోడుగా ఉన్నారు, మాట్లాడుతున్నారు. పెంతకోస్తు 50వ రోజు కాబట్టి ఈ 10 రోజులు 50లో 40 తీసేస్తే 10 రోజులు ఒంటరిగా గడిపారు సంఘం. ఈ సమయంలో వారు ఖాళీగా ఉండలేదు అని మనం చెప్పుకోవాలి. ఈ 1వ అధ్యాయం చూస్తే 6 నుండి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే వారు దేవుని యొద్ద నుండి ఒక కమిషన్ అంటే ఒక ఆజ్ఞ, మీరు వెళ్ళాలి సువార్త పరిచర్య చేయాలి యూదయ సమరయ, అంటే ఫస్ట్ బిగిన్ విత్ జెరూసలేం, నెక్స్ట్ యూదయ వారి గిట్టని సమరయ, ఆ తర్వాత ఇంటర్నేషనల్గా భూ దిగంతముల వరకు వెళ్ళండి అని మరి దే రిసీవ్డ్ కమిషన్. దేవుడు తదుపరి వారేమి చేయవలెనో అనేటువంటి విషయం వారితో మాట్లాడాడు. వాట్ ఈజ్ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎప్పుడు కూడా సంఘాలకు ఒక దర్శనం ఉండాలి, వారు ఏం చేయనై ఉన్నారు. దేవుని దగ్గర ప్రార్థించుకోవాలి, దేవుని నుండి దర్శనం పొందాలి. వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్, ఎప్పుడైనా పరిచర్యలో మనం ఏదన్నా చేస్తూ ఉంటే ఇది దేవునికి ఇష్టమైనదా, దేవుని నుండి పొందినటువంటి ఆనత ఆజ్ఞ, ఆర్ మనకి మనం వీ క్రియేటెడ్ ఆఫ్ అవర్ ఓన్, వీ ప్లాన్డ్ ఆఫ్ అవర్ ఓన్. అది ఎప్పుడు కూడా ఘర్షణతో ఉంటుంది. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞ పాటించడంలో, ఆ ఆజ్ఞ ప్రకారము పని చేసుకునడంలో దేర్ విల్ బి విక్టరీ ఆల్వేస్. పరిచర్యలో కష్టంలో ఉండొచ్చు కానీ ఫ్రస్ట్రేషన్ ఉండదు, నెమ్మది సమాధానంతో ఈ పరిచర్య జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వెయిటింగ్ పీరియడ్లో ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దే హ్యావ్ రిసీవ్డ్ కమిషన్ ఫ్రమ్ గాడ్. ఏ రీతిగా అంచెలంచెలుగా ఫస్ట్ యెరూషలేములో చేయండి బాబు పరిచర్య, నెక్స్ట్ యూదయ, యెరూషలేము చుట్టూన్న యూదయ. మీరు రేషియల్ ప్రెజుడీస్ ఉన్నది, అంటే యూదులు సమరయలను అసహించుకుంటారు, కానీ సమరయకు మీరు వెళ్ళవలసినదే, సమరయలో స్వార్థ ప్రకటించండి. 8వ వచనంలో ఈ విషయాలు చెప్తాడు. అటు తరువాత మరి భూ దిగాంతల వరకు, అంటే అంటు ద ఎండ్స్ ఆఫ్ ద అర్త్, భూమి దిగంతం వరకు మీరు ప్రయాణము చేయవలసి ఉన్నది అని చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. అనగా మరి దే రిసీవ్డ్ కమిషన్. తర్వాత ప్రాముఖ్యమైనది ఏంటంటే 9వ వచనం నుండి 12వ వచనం వరకు గల వాక్య భాగము మనం చూసినట్లయితే ఆ స్థలంలో 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, దే హ్యావ్ సీన్ అసెన్షన్. యేసు ప్రభు వారు తండ్రి దగ్గరకు ఎక్కిపోవడం, ఆరోహణమైపోవడం వారు కనులారా చూశారు, దే హ్యావ్ విట్నెస్. అందువలనే మీరు సాక్షులుగా ఉండండి అంటాడు. పరిచర్యను మీరు చూశారు, మరి సిలువ వేయబడటం మీకు తెలుసు, తిరిగి లేచిన విషయం తెలుసు, పునరుద్ధాన ప్రత్యక్షతలు మీకు తెలుసు, తండ్రి దగ్గరికి ఎక్కిపోవడం కూడా మీకు తెలుసు అంటారు. అక్కడ ఉన్నటువంటి తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు ఏ రీతిగా ఆయన వెళ్ళిపోయాడో మరలా ఆ రీతిగానే తిరిగి వస్తాడు, ఈ విల్ కమ్ అగైన్. అది అక్కడ ఉన్నటువంటి విషయం.
సో దే హ్యావ్ విట్నెస్డ్ ద అసెన్షన్. ప్రభు ఆరోహణ అయిపోవడం వారు చూశారు. అంటే ఈ వెయిటింగ్ పీరియడ్ ఐడియల్గా జరగలేదు. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ టుక్ ప్లేస్. ఇక తర్వాత మనం చూసినట్లయితే వీరు 13వ వచనం నుండి మనం గమనించినట్లయితే దే వర్ టుగెదర్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ఏకముగా ఉన్నారు. 13, 14 మనం చూసినట్లయితే వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారు ఎవరనగానే లిస్ట్ ఇచ్చి 14వ వచనంలో అంటాడు, వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. సో వెయిటింగ్ పీరియడ్ ఈజ్ ఫర్ ప్రేయర్. ఇఫ్ యు థింక్ దట్ టైమ్ ఈజ్ లాంగ్ అండ్ దేర్ ఈజ్ నథింగ్ టు డూ ఎనీ యాక్టివిటీ అని అనుకున్నట్లయితే ప్రార్థన చాలా కీలకమైనది. ప్రార్థన కీలకమే కాదు, ఈ పరిచర్యలో భాగస్థులైన శిష్య బృందం అందరు కూడా ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఫర్ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇఫ్ యు బిలీవ్ ప్రేయర్ యూ విల్ మీట్ విక్టరీస్. ప్రార్థన కీలకమైనది. మన వాళ్ళు ప్రార్థన ప్రార్థన అంటుంటారు. మరి కొన్నిసార్లు ఒక దినమును ఉపవాస ప్రార్థనలు కేటాయిస్తాం, కానీ ఏక మనస్సుతో మరి విత్ సమ్ టార్గెట్, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఊరికి ప్రార్థన ప్రార్థన అంటే ఇదేదో 1000 సార్లు 1000 సార్లు నామజపం కాదు. కానీ నీకు ఇవ్వబడినటువంటి పనులు ఏమి ప్రణాళికలు ఉన్నాయి, ఆ ప్రణాళిక నిమిత్తం ప్రార్థన చేయడం. ఏమి చేయాలి ప్రభువా, వేచి ఉండమన్నావు, ఈ పట ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏక మనస్సుతో ప్రార్థన చేయించడం మనం చూస్తూ ఉన్నాం. వీరు ప్రార్థన చేయడంతో పాటు మనము గమనించినట్లయితే మరి అటు పిమ్మట వారు 11 మంది మాత్రమే ఉన్నారు. ఈ 11 మందిలో 12 వ్యక్తి తగ్గిపోయాడు, యూదా ఇస్కరియోతు. సో ఇంటర్నల్ ఆర్గనైజేషన్ అంటే తమలో తాము వారు ఇంటర్నల్గా అంతరంగంగా వారి యొక్క వ్యవస్థీకృత విషయాలను చూసుకుంటున్నారు. 11 మందే ఉన్నారు, 12 వాడు ఇవన్నీ సిద్ధం చేసుకుందాం. సిద్ధం చేసుకోకుండా మరి పరిచర్యలో ముందుకు వెళ్ళలేము కదా. యేసుక్రీస్తు వారు మరి ఆరోహణై వెళ్ళిపోయినాడు తండ్రి వద్దకు. గొప్ప బాధ్యతను విడిచిపెట్టాడు, భూదిగంతాల వరకు వెళ్ళాలయ్యా అని. ఈ బాధ్యత కొరకు పరిశుద్ధాత్మ దేవుని శక్తి అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడే వరకు వెయిట్ చేయమన్నారు. మరి ఊరికనే నోరెలబెట్టి ఉండడమా, ఆకాశంగా చూస్తూ ఉండడమా? లేదు, వారు ఏక మనస్సుతో ప్రార్థన చేయడం మనం చూస్తాం. ప్రార్థనతో పాటు దే హ్యావ్ రిప్లేస్డ్ జుడాస్. యూదా ఇస్కరియోతు యూదాను మరి ఆ ఖాళీని భర్తీ చేయడం మనం ఇక్కడ 20 ఈ వాక్య భాగంలో అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే 26వ వచనం, అంతటి వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తియా పేరిట చీటి వచ్చెను. గనుక అతడు 11 మంది అపోస్తలతో కూడా లెక్కింపబడెను. 11+1 మత్తియ. సో సెలక్షన్ ఆఫ్ మత్తియ. వాస్తవంగా ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేశారు. ఇద్దరిలో ఎవరు మరలా ప్రేయర్ చేసుకుని మరి మత్తియను సెలెక్ట్ చేసుకోవడం మనము చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు యు వెయిట్ హియర్ ఇన్ జెరూసలేం వితౌట్ లీవింగ్ ద టౌన్ ఆర్ సిటీ. యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు, ఇక్కడే ఉందాము, ఇక్కడే ఉండండి. మరి ఇక్కడే ఉండండి అంటే ఏం చేయాలి? సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. వెయిటింగ్ పీరియడ్ అనుకుంటాము కానీ అనేక విషయాలు ఉంటుంటాయి. కొన్నిసార్లు సేవకులు మేము ఖాళీ కదా అనుకుంటారు. నో, నాట్ ఎట్ ఆల్.
నేను అలాగే అనుకున్నాను ఆఫ్టర్ మై టర్మ్ ఎట్ ఎసిటీసీ ఇక కళాశాలను విడిచి వచ్చాక నేను అనుకున్నాను ఇంకేమున్నది నేను చేయడానికి అని. సో ఆ మాట అనుకున్నాను కానీ దేవుడు హ్యాస్ గివెన్ యాక్టివిటీ. ఏం యాక్టివిటీ? మనం అనుకునేదానా? కొంతమంది అదే అనుకుంటారు, మేము అనుకున్న యాక్టివిటీస్. నో, గాడ్ విల్ ప్రొవైడ్ సర్టన్ యాక్టివిటీస్ అండ్ హెల్ప్ యూ టు డిశ్చార్జ్ దోజ్ రెస్పాన్సిబిలిటీస్. దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఆరోహణాన్ని చూశారు, దేవుని యొక్క కమిషన్ ఆజ్ఞను పొందారు. మరి దానితో పాటు ప్రార్థన, మేడగదిలోకి వెళ్ళి అందరూ స్త్రీలు కూడా కలిసి, యేసు తల్లి అయిన మరియ కూడా వారితో కలిసి ఏక మనసుతో ప్రార్థన చేశారు. దిస్ వెయిటింగ్ పీరియడ్. అనదర్ థింగ్ ఈజ్ వాళ్ళ ఇంటర్నల్ ఆర్గనైజేషన్. 12 మంది వ్యవహారంలో ఇంటర్నల్ ఆర్గనైజేషన్, ఇట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అందువలన సంఘాల్లో ఆర్గనైజేషన్గా రిట్రీట్స్ ఉంటాయి. అంటే రిట్రీట్ జనరల్ రిట్రీట్ ఈజ్ డిఫరెంట్. మేము ఫ్యాకల్టీకి కూడా ఒక సమయాన్ని కేటాయిస్తాం, సమ్ ఎక్స్పోజర్ టు అవుట్ సైడ్, ఇన్సైడ్ ద కంట్రీ ఆర్ అవుట్ సైడ్ ద కంట్రీ ఫర్ ఏ వీక్, సో దట్ దే మే బి టూగెదర్. టూగెదర్నెస్ అనేటువంటిది మరి సంఘ పరిచర్యలో వ్యవస్థాపకంగా ఇది అవసరమై ఉన్నది. దేర్ ఆర్ సర్టన్ పీపుల్, దోస్ హు వాంట్ టు డివైడ్ ద ఆర్గనైజేషన్. ఉన్నటువంటి వ్యవస్థాగతమైనటువంటి మరి భేదాలను రేపి ఆ భేదాలలో విడగొట్టడం అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే టు కీప్ యూనిటీ అవర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ మచ్ లిమిటెడ్. అంటే అందరిగా ఉందాము అనేటువంటి విషయంలో మన యొక్క ప్రయత్నాలు చాలా పరిమితమైనవి. ఇది ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది, కలిసి ఉండుట ద్వారా సాధ్యమవుతుంది, ఏక మనసు వలన ఇది సాధ్యమవుతుంది అని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. గాడ్ విల్ డూ, గాడ్ విల్ డూ, నాట్ అవర్ స్ట్రాటజీస్. దేవుని దగ్గరకు వెళ్ళి వ్యవస్థాగతంగా మమ్మల్ని సమైక్యపరచు దేవ, మేము ఉమ్మడిగా నీ పనులు చేయవలసి ఉన్నది అని ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. అది లేకుండా కనీసం దైవజనులైన వారికి ప్రార్థన అవసరం. వేరే మార్గాలు ఉన్నాయి లోకంలో, దాడులు చేసుకొనవచ్చు, ఒకడిని నెట్టివేయవచ్చు, తరిమివేయవచ్చు, కొట్టవచ్చును, ఇబ్బంది పెట్టవచ్చును. సో వీ కెన్ డిస్టర్బ్ ద ఆర్గనైజేషన్, బట్ టు కీప్ ఆర్గనైజేషన్ ఇంటాక్ట్ ప్రార్థన అవసరం, సహవాసం అవసరం. దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ మత్తీయ వచ్చేసాడు, ఇస్కరియోతు యూదా ద్రోహి అయి వెళ్ళిపోయినాడు, ద్రోహి వెళ్ళిపోయినాడు. మరి డిస్టర్బ్ కావాలనా యో ద్రోహి వెళ్ళిపోగానే? నో, 12th మెంబర్ వాజ్ ఎలక్టెడ్, దే ఆర్ యునైటెడ్, వారంతా ఉమ్మడిగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మరి కొన్ని మాటలు మనం చూస్తున్నాం. ఏమిటి అని అంటే, ఈ కమిషన్లో 6 నుండి 8 వచనాల్లో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞ విషయంలో పరిశుద్ధాత్ముడు మీ మీదకి మరి అనుగ్రహింపబడును అనే మాట ఉంటుంది. దానికి ముందు ఒక ప్రశ్న వేస్తారు. 6వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా? ఇశ్రాయేలీలకు రాజ్యమును మరల అనుగ్రహించదవా? అక్కడ మనం మొదటి పారాగ్రాఫ్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుని రాజ్య సంగతులే బోధిస్తూ ఉన్నాడు. అగపడుచు 3వ వచనం, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినములు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. 6వ వచనం చూస్తే, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా? వాట్ కైండ్ ఆఫ్ కింగ్డమ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్? యేసు ప్రభువారు రాజ్యాన్ని గురించి బోధిస్తూ 40 డేస్ వారితో గడిపాడు. ఈ కంటిన్యూడ్ టీచింగ్ ఆఫ్టర్ రిజరక్షన్ ఆల్సో.
ఆయన బోధకుడు, కానీ పునరుద్ధానం తర్వాత కూడా బోధిస్తూ ఉన్నాడు, ఈ కంటిన్యూడ్ టీచింగ్. అయితే మరి వీరు మరలా 40 రోజులు వర్తమానాలు వింటూ కూడా మరలా అడుగుతున్నారు, ఇప్పుడు మనకు రాజ్యం అనుగ్రహిస్తావా? వాట్ కైండ్ ఆఫ్ కింగ్డమ్ దే ఆర్ లుకింగ్ ఫర్? ఏ టెరిటోరియల్ పొలిటికల్ కింగ్డమ్, అంటే ఈ భూభాగాన్ని రాజ్యముగా భావించుకొని ఈ భూభాగంలో రాజకీయ సంబంధమైన రాజ్యం కొరకు వారు అడుగుతున్నారు. శిష్యులు అంటే బెటర్ దాన్ బిలీవర్స్, అడ్వాన్స్డ్ స్టేజ్, మొదటగా విశ్వాసి తర్వాత శిష్యత్వం. కాబట్టి శిష్యులైనటువంటి వారు అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఇస్తావా, ఈ సమయంలో కూడా రాజ్యం ఇస్తావా? యేసు ప్రభు వారు వాస్తవంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పాడు, తర్వాత వారు చేయవలసిన పనిని గురించి చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాస్తవముగా మరి దేవుని రాజ్యమునకు లింక్ ఉన్నటువంటి విషయం. పరిశుద్ధాత్మ దేవుని శక్తితోనే దేవుని రాజ్య వ్యాప్తి. ఇక్కడ శిష్యుల ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలి, అనగా పరిశుద్ధాత్మ అనగా ఆత్మీయ సంబంధమైన రాజ్య వ్యాప్తి, నాట్ అదర్ కైండ్ ఆఫ్ కింగ్డమ్, వేరే రాజ్యం. ఏ రాజ్యాన్ని గురించి మనం పోరాడుతున్నామో మనకే తెలియడం లేదు. వెరీ ప్యాథటిక్. ఈ రోజుల్లో సంఘాలను చూస్తే ఏమిటి, విశ్వాసులు ఏ రాజ్యం కొరకు పోరాడుతున్నారు? ఏ రాజ్యం మీ పరమావధి? ఇది టెరిటోరియల్ ఒక భాగంలో మన పెత్తనం జరగాలని దాని మీద జరిగేటువంటి పోరాటాల, లేక ఈ పలస్తీనా భాగంలో ఉన్నటువంటి యూదులందరూ మరి సంఘటితంగా ఒక రాజ్యాన్ని స్థాపించాలనా? ఇప్పుడు యేసు ప్రభువారు పునరుద్ధానుడైనాడు, రిజరెక్టెడ్, మరణాన్ని జయించాడు. నౌ జీసస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. శరీర రక్తములతో ఉన్నప్పుడు కన్నా ఈ సమయంలో యేసు ప్రభువారు చాలా బలముగా ఉన్నాడు. ఇప్పుడు పునరుద్ధానుడయ్యాడు, మరణాన్ని జయించాడు. ఆమ్నిపొటెంట్, మహిమ శరీరంలో సర్వశక్తిమంతునిగా మారిపోయినాడు. ఇప్పుడు ఆ గొప్ప శక్తితో, పునరుద్ధాన శక్తితో ఇక్కడ రాజ్యాన్ని స్థాపిస్తావా? యేసు ప్రభువారు అంటాడు, పరిశుద్ధాత్మ ఫస్ట్ థింగ్ మీ దగ్గరకు రావాలి, ఆ తర్వాత రాజ్య వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయం మనం చూడవచ్చు. అనేక స్థలాల్లో కూడా రాజ్య వ్యాప్తి అనేటువంటిది పరిశుద్ధాత్మకు ముడివేయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 32:13 నుండి నేను చదువుతాను. యెషయా గ్రంథము 32:13 నుండి నేను చదువుతాను. ఈ భాగంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 32:13 చూసినట్లయితే, మరి నా జనుల భూమిలో ఆనందపురంలోని ఆనంద గృహములన్నిటిలో తుప్పలను బలురసి చెట్లను పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడును. దేవుని రాజ్య వ్యాప్తిలో పైనుండి ఆత్మ కుమ్మరింపబడును, అనగా దేవుని రాజ్యమునకు పరిశుద్ధాత్మ శక్తికి దగ్గర సంబంధం ఉన్నది. ఇంకా ఇతర కొన్ని ఉన్నాయి రెఫరెన్సెస్, అవన్నీ నేను చదివి వినిపించడం లేదు. కానీ దేవుని ఆత్మకు పరిశుద్ధాత్మ అనగా పరిశుద్ధాత్మ శక్తికి రాజ్య వ్యాప్తికి దగ్గర సంబంధం ఉంది. రాజ్యమును గురించి అడిగారు, సంతోషమే, ఎప్పుడు ఇస్తావు, ఈ దినాల్లో ఇస్తావా అని అడిగారు. కానీ రాజ్యమును గురించి అవగాహన తర్వాత సంగతి, ముందు పరిశుద్ధాత్మ శక్తిని పొందితే రాజ్య వ్యాప్తిని గురించినటువంటి అవగాహన అర్థమవుతూ ఉంటూ ఉన్నది. వారు ఆలోచించే రాజ్యం వేరు, యేసు ప్రభు వారు తెలియజేయుచున్న రాజ్యం వేరు. ఇట్ ఈస్ స్పిరిచువల్ ఇన్ నేచర్, పరిశుద్ధాత్మ సంబంధమైన రాజ్యం, కానీ నాట్ టెరిటోరియల్ కింగ్డమ్. టెరిటోరియల్ కింగ్డమ్, ఇక్కడే యెరూషలేమును ముట్టడేద్దాం, దీన్ని పట్టుకుందాం, దీన్ని కేంద్రంగా చేసుకుని రాజ్యమంతటిని పరిపాలన చేద్దాం, రాజ్యమంతటిని వ్యాప్తి చేద్దాం, సరిహద్దులను విశాలం చేద్దాం,
అది కానే కాదు, ఇది ఆత్మ సంబంధమైనది, హద్దులకు భూమిపైన మానవ శక్తితో జరిగేటువంటిది కాదు అని మనము బోధింపబడుతూ ఉన్నాం ఈ సమయంలో. కాబట్టి ఇక్కడ మనము గమనించినప్పుడు దేవుని రాజ్య వ్యాప్తి విషయంలో యేసు ప్రభు వారి మాటల్లో ఈవెన్ అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అవగాహనలో కూడా మనం చూస్తే దేవుని రాజ్యం ఇశ్రాయేలీలు కాదు, ముందు అన్యులు దానిలోకి రావాల్సిందే, క్రైస్తవేతరులు లేక పాల్స్ కాంటాక్ట్స్లో యూదేతరులు ఈ రాజ్యంలో చేరి ఈ రాజ్య స్వభావమును మార్చివేయవలసినది. మేము 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 అనే తత్వం కాదు. ఈ దేవుడు సర్వ ప్రజలు భూమియు దాని సంపూర్ణత యహోవాయది, కాబట్టి భూమి సంపూర్ణత ఈ రాజ్య వైఖరిలో ఇమిడి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మేము మేము కాదు. ఒకసారి పౌలు రోమా పత్రిక 11వ అధ్యాయం ఇంచుమించు 25వ వచనము నుండి మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 25వ వచనము నుండి మనం గమనించినట్లయితే ఇక్కడ తెలియజేస్తాడు, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. అన్యజనుల ప్రవేశం ఈ రాజ్యము ఇట్ ఈజ్ అన్ ఇంక్లూజివ్ నేచర్. మనం చాలామంది మిషనరీస్ వచ్చిన దగ్గర నుండి కొన్ని కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు ఆ చారిత్రాత్మిక సంఘ నేపథ్యంలో భాగమై ఉంటూ ఉన్నారు, కానీ మరి క్రైస్తవేతరుల విషయం వారి ప్రవేశం విషయం దేవుడు అంటున్నాడు క్రైస్తవేతరులైన ప్రజలు ఆకర్షింపబడాలి, వారి సంపూర్ణం కావాలి, వారి యొక్క ఇంక్లూసివ్నెస్, దే నీడ్ టు బి ఇంక్లూడెడ్, పరిపూర్ణంగా ఇంక్లూడ్ కావాలనేటువంటి విషయం రోమాపత్రికలో మనం వింటూ ఉన్నాం. అదే రీతిగా మనం గమనించినట్లయితే ఇతర భాగాలు లూకా సువార్త 21వ 24వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 24వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 21వ 24వ వచనం నుండి మనం కొన్ని వచనాలను చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని యేసు ప్రభువారి మాటల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే వారు కత్తివాత కూలుదురు చెరపట్టిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు, అన్యజనము కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. అన్యజనుల కాలము పరిపూర్ణమగునంత వరకు ఇట్ షుడ్ బి కంప్లీటెడ్. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే కింగ్డము ఈజ్ నాట్ టెరిటోరియల్ ఆర్ రేషియల్, ఒక రేసుకు సంబంధించింది కాదు లేక రెండు రకాల రేసెస్ కాదు, ఇట్ ఈస్ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీవన్. అన్యజనులు కూడా దానిలోకి రావాలి, ఆ ఆత్మ సంబంధమైన రాజ్యము విస్తరింపబడాలి, ఆ అన్యజనుల ప్రవేశము సంపూర్ణం కావాలి. ఏదో కొద్దిమంది కాదు కానీ అది పరిపూర్ణము కావాలి అని మనము చెప్పుకొనిచున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రాజ్య విషయాలు మనము గమనించినట్లయితే కింగ్డమ్ రాజ్యము కొరకు ఎదురు చూడాల్సి ఉన్నది. అనగా అపోస్తులు వారు మరి వారి యొక్క ఆశలు చిగురించినాయి, ఆ ఆశలు వారు చూపిస్తూ ఉన్నారు. పునరుద్ధానుడు అయ్యావయ్యా, మరణాన్ని జయించావయ్యా, రాజ్యాన్ని ఇప్పుడే స్థాపిస్తావా యెరూషలేం కేంద్రముగా? లేదు. ఇంకొకటి ఏంటంటే ఇది మీ వ్యవహారం కాదు, తండ్రి చేతిలో ఉన్నది.
మరి మీరేం చేయాలి? పని చేయాలి. యు నీడ్ టు వర్క్ హార్డ్. కొందరు ఆయన రాకడ వస్తుంది రాకడ వస్తుంది, ఇది మీ పని కాదు. మనం ఇదొక మరి ఏమంటామంటే నినాదాలు చూస్తున్నాం, ఆయన వస్తున్నాడు వస్తున్నాడు వస్తాడు, కానీ వస్తున్నాడని కేకలు వేస్తూ తిరగడం కాదు. కానీ ఆయన రాజ్యమును వ్యాప్తి చేయాలి. యు నీడ్ టు వర్క్ అండ్ వర్క్ హార్డ్. స్వార్థ పనిలో మరి మనము గట్టిగా కొనసాగాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయంగా ఉంటాడు. ఈ దినం నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు యేసుక్రీస్తు అనందు లోకమునకు పంపబడి లోకములోనికి వచ్చి మనందరి పాపమును ఆయన మీద వేసుకొని ఆ మహా గొప్ప సిలువ యాగము ఆయన జరిగించి మన పాపములకు ప్రాయశ్చిత్తమును సిలువ మీద ఆయన చెల్లించి జరిగించి మనకందరికీ విడుదలను ఇస్తూ ఉన్నాడు. పాపము నుండి విడుదల, ఆయన మరణమును జయించుట ద్వారా మనకు మరణము నుండి విడుదల త్వరగా రానై ఉన్నాడు. కాబట్టి ఆ నిత్య రాజ్యములో మనల్ని ఆయన తీసుకువెళ్తాడు. దేర్ ఆర్ త్రీ థింగ్స్. ఒకటి, మన పాపము కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించినాడు, పాపం నుండి విడుదల ఇస్తున్నాడు. సిలువ మీద ఆయన కాచిన రక్తమును బట్టి, చేసిన ప్రాణత్యాగమును బట్టి. రెండవది, మరణాన్ని జయించాడు, మనకు మరణం నుండి విడుదల వస్తున్నది. ఆయన ముందుగా వెళ్ళాడు స్థలం సిద్ధపరచడానికి, మరలా మనల్ని ఆయన తీసుకుని వెళ్తాడు. ఈ విషయాల మీద రాజ్య నిర్మాణం జరగాలి. మరి దేవుడు నేటి దినముల్లో మనకు విశ్వాసులకు సంఘములకు ఈ భారమును ఈ ఆజ్ఞను అవగాహనలోనికి తీసుకోవచ్చు. ఏ రాజ్యం కొరకు పోరాడుతున్నామో మనకు తెలియదు, కానీ ఆయన వస్తున్నాడు వస్తున్నాడని కేకలు వేసుకుంటూ తిరగడం కన్నా అన్యజనులు వర్తమానం తెలియని వారు, సువార్త తెలియని వారు, విడిపింపబడని వారు, రక్షణ పొందని వారు అనేకులు ఉన్నారు. యేసుక్రీస్తు వారి సిలువ కార్యమును వారికి తెలియచేసి వారిను విమోచింపబట్టుకు సహాయం చేసేసి సువార్తను ప్రకటించి సంఘము విశ్వాసులు ఈ సాక్ష్య జీవితమును కొనసాగింప చేయడానికి దేవుడు తన కృపలను మనకు మిక్కిలిగా అనుగ్రహించనుగా. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో జేఎంబి చర్చి సంఘం అంతటికీ శుభములు తెలియజేసుకుంటున్నా. మీ జేఎంబి చర్చ్ సెక్రటరీ స్వరూప్ కుమార్, మీకందరికీ తెలుసు ఆదివారం ఆరాధనలు ఎందుకు జరగటం లేదు. అయినా కానీ ఒకసారి నేను మీకు అందరికీ తెలియజేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. గవర్నమెంట్ అథారిటీస్ 145 సెక్షన్ ఇంపోజ్ చేసి అది కూడా చర్చ్కి నార్థన్ సైడ్ ఉన్నటువంటి బ్లాక్లో ఆరాధనలు జరగకూడదని నిలుపుదల చేసి ఉన్నారు. అందువల్ల మనము అక్కడ ఫిజికల్గా చర్చిలో వచ్చి ఆరాధనలు జరుపుకోలేకపోతున్నాం. అయినా కానీ మనము ఎందుకంటే ఆదివారం ఆరాధన లేకపోతే మనకు చాలా వెల్తీగా ఉంటుంది, అది మంచిది కాదు కూడా. అందువల్ల ఆన్లైన్లో మనము ఈ ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా మన పాస్టర్ గారు అయినటువంటి జాన్ ప్రభాకర్ గారు ఇప్పుడే మనకు చక్కని మెసేజ్ ఇచ్చారు, వారికి మన సంఘపక్షంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. త్వరలో మనం జేఎంబి చర్చ్ నార్థన్ సైడ్ ఉన్నటువంటి ఆవరణలోకి మనం వెళ్తాము. నాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా అక్కడ ఆరాధనలు జరుపుకుంటాము అని చెప్పి నేను సంఘపక్షంగా తెలియజేస్తున్నాను. మరి ఒకసారి మంచి వాక్యాన్ని అందించినటువంటి జాన్ ప్రభాకర్ గారికి నేను సంఘపక్షంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం అంతట్లో మనకి సహకరించినటువంటి కమిటీ సభ్యులకు, ట్రెజరర్ జరూషా గారికి, మిగతా కమిటీ సభ్యులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 145 సెక్షన్ అనేటువంటిది చర్చెస్ మీద ఇంపోజ్ చేసిన, ఇంతకుముందు గతంలో కూడా చేస్తున్నారు, ఎక్కువ కాలం అది నిలబడదు. మేము దాన్ని పరిష్కరిస్తాము. త్వరలోనే ఈ నెక్స్ట్ ఆదివారం లోపే మేము అక్కడికి వచ్చి ఆరాధనలు జరుపుకునేలాగా
మేము ప్రయత్నిస్తాము. అందరికీ జేబీ చర్చ్ సెక్రటరీగా నేను నా అష్యూరెన్స్ నేను అందరికీ మీకు ఇస్తూ ఉన్నాను. వచ్చే ఆదివారానికల్లా ఈ సమస్యను పరిష్కరించి మనము ఆరాధనలు చర్చిలోనే చర్చి ఆవరణంలోనే జరిపించుకుంటాము అని చెప్పి నేను సంఘానికి తెలియజేస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలతోటి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనములు. గొప్ప దేవుడు, మా బాధ్యతలను మేము నెరవేర్చుటకు సహాయము దయచే. మీ సిలువ మీద నిర్మింపబడినటువంటి ఆ రక్షణ కార్యమును అనేకులు దూరముగా ఉంటున్నారు, వారిని ఆహ్వానించుటకు వారందరి ప్రవేశం పరిపూర్ణం అగునంత వరకు మేము ఈ కార్యమును జరిగించుటకు సహాయం దయచే. నీవు వస్తావు, కాలములు సమయములు తండ్రి చేతిలో ఉన్నాయని తెలియజేశావు. మేము మా తండ్రి ఆ కాలం నిర్ణయించువారం కాదు, ఆ కాలం కొరకు ప్రశ్నించువారం కాదు, ఎదురు చూచువారం కాదు, కానీ మీరిచ్చిన పనిలో శక్తి పొందిన వారమై కొనసాగించుటకు మాకు సహాయం దయచేయము. వినిన ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలింపచేయమని క్రీస్తువారి శ్రేష్టమైన నామంలో ఈ వినపాలను వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుండైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ దినము ఆయన మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి అఖిల విశ్వాసులకు ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్.